ఏపీజీఎల్ఐ లేదా టీఎస్జీఎల్ఐ బాండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? మీరు ఏపీజీఎల్ఐ కానీ టీఎస్జీఎల్ఐ కానీ మన శాలరీ నుంచి కటింగ్ని మనం పెంచుతూ ఉంటాం. ఇచ్చినప్పుడు కొత్త బాండ్ కోసం అప్లై కూడా చేసుకుంటాం. చేసినప్పుడు మనం కొత్త బాండ్ అనేటువంటిది మనకు పోస్ట్లో రావచ్చు రాకపోవచ్చు. అలాంటప్పుడు మనం నేరుగా వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అలా డౌన్లోడ్ చేసుకోవడం కోసం మనం ఏ ప్రాసెస్ని ఉపయోగించాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు ఒకవేళ తెలంగాణ అయితే టీఎస్జీఎల్ఐ అని, ఏపీ అయితే ఏపీజీఎల్ఐ అని సెర్చ్ చేయండి. వచ్చేటువంటి సజెషన్లో మనం పాలసీ బాండ్ టీఎస్జీఎల్ఐ అనేటువంటి ట్యాబ్ సెలెక్ట్ చేసుకుంటే మనం టీఎస్జీఎల్ఐ వెబ్సైట్లోకి ఎంటర్ అవుతాం. అక్కడ వెబ్సైట్లో మనకు కనిపించే బాండ్ డౌన్లోడ్ అనేటువంటి ట్యాబ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది టీఎస్జీఎల్ఐ వెబ్సైట్లో. ఇక్కడ పాలసీ బాండ్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ మన పాలసీ నెంబర్ ఇవ్వాలండి. పాలసీ నెంబర్ అంటే గతంలో మీకు ఉన్నటువంటి బాండ్ని, అందులో దానికి చివరిగా ఉన్నటువంటి లెటర్ ఏబిసిడి అని ఉంటుంది, అది కాకుండా మిగతా నెంబర్ని ఇవ్వండి. ఓకే, ఆల్ఫాబెట్ అనేది మనం నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు గతంలో ఉన్న బాండ్కి సఫిక్స్ అనేది అంటే చివరి లెటర్ ఏ ఉన్నట్టయితే, నెక్స్ట్ మీరు అప్లై చేసిన బాండ్కి సఫిక్స్ అనేది బీగా వస్తుంది, అంటే దాని నెక్స్ట్ లెటర్ రావడం జరుగుతుంది. మీరు ఎన్నిసార్లు ఏపీజీఎల్ఐ పెంచుకుంటారో పెంచిన కొద్దీ ఇక్కడ మీకు సఫిక్స్ అనేది ఏబిసిడి ఇలా వరుసగా లెటర్స్ కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా అనేది ఎంటర్ చేసి గెట్ పాలసీ బాండ్ అనే దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకు కావలసినటువంటి పాలసీ యొక్క బాండ్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకొని మన దగ్గర రిఫరెన్స్గా ఉంచుకోవచ్చు.